వెల్కమ్ టు యోయో టీవీ. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం కాంగ్రెస్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అంతర్గత సమస్యలతో సతమవుతున్న హస్తం పార్టీ ఎన్నికల్లో హవా సాగించేలా ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉన్న దాదాపు 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు వెళుతోంది. 60 స్థానాల్లో రాష్ట్ర నాయకత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం వల్ల వీటితో పాటు ఆయా నియోజకవర్గాల చుట్టుపక్క అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రభావం చూపొచ్చని పార్టీ యోచిస్తోంది. దీని వలన సులువుగా అధికారాన్ని అందుకోవచ్చని కాంగ్రెస్ ధీమాలో ఉంది. అందుకు అవసరమైన ప్రణాళికలను పకడ్బందీగా తయారు చేసింది. ప్రధానంగా పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉన్న జిల్లాలపై మొదట ఫోకస్ పెట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలో పార్టీ పట్టు అధికంగా ఉందని భావించిన అధినాయకత్వం ఆయా జిల్లాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిలోనూ గెలుపుపై దృష్టి పెట్టింది. దీంతో పాటు మెదక్, నిజామాబాద్ లోని కొన్ని సెగ్మెంట్లలోనూ ఎక్కువ సీట్లు గెలవచ్చని తాము నిర్వహించిన సర్వేలో తేలినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా ఈ నియోజకవర్గాలను టచ్ చేస్తూ నిర్వహించే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గడిచిన 2 టర్మ్లలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. దీనివల్ల కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆ పార్టీ చెబుతోంది. దీంతో ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లనున్నారు. అసంతృప్తులను సముదాయిస్తూ అధికారమే లక్ష్యమనే నినాదంతో ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళికలు రెడీ చేసింది. దీనిలో భాగంగా గత కొద్ది కాలంగా దూరంగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూల్ చేశారు. వెంకటరెడ్డి గాంధీభవన్ మెట్లు ఎక్కగానే నల్గొండ జిల్లాలోని క్యాడర్లో కొత్త జోష్ వచ్చినట్లు పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. ఇక గత కొద్ది కాలంలో కాంగ్రెస్ లో కొనసాగుతున్న సీనియర్లు వర్సెస్ జూనియర్ల వివాదంతో పార్టీకి దూరంగా ఉన్న ముఖ్య లీడర్లను కూడా టీపీసీసీ కమిటీలు బుజ్జగించనున్నాయి. ఇక ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు థాకరే 3 రోజుల పాటు కాంగ్రెస్, దాని అనుబంధ కమిటీలతో భేటీ అయి టోటల్ సెట్ చేయడంతో కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది.